Welcome to Lakshmi channel. Friends, ee roju ee video lo manam live jarugutunnappudu moderators ni add chestu untam kada, ade vidhanga moderators ni remove cheyalanna ye vidhanga యాడ్ చేయాలి, ఏ విధంగా రిమూవ్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతేకాదు మనం ఎంతమందిని మోడరేట్గా యాడ్ చేసాము, ఇంకా అవన్నీ కూడా మనం ఒకే చోట చూసుకోవచ్చు, ఎంతమందిని హైడ్లో పెట్టాము అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి ఈ వీడియో మొత్తము. ఫ్రెండ్స్ మనము లైవ్ చేస్తున్నప్పుడు మెసేజెస్ అన్నీ ఈ విధంగా వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మనము ఎవరినైతే మోడరేటర్స్గా యాడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ మెసేజ్ని టచ్ చేస్తే ఈ విధంగా ఒక పాపప్ వచ్చి అందులో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. గో టు ఛానల్, రిపోర్ట్, రిమూవ్, హైడ్ యూజర్ అండ్ దిస్ ఛానల్, యాడ్ మోడరేటర్ అని ఉంది కదా, యాడ్ మోడరేటర్ని టచ్ చేస్తే వాళ్ళు మోడరేటర్గా యాడ్ అయిపోతారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనము రిమూవ్ చేయాలన్నా సరే మనము ఎవరికైతే మోడరేటర్గా యాడ్ చేసి ఉన్నామో ఆ మెసేజ్ని టచ్ చేస్తే అక్కడ మనకు రిమూవ్ మోడరేటర్ అనేది వస్తుంది. ఇంకా చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు, ఆల్రెడీ మనము మోడరేటర్గా యాడ్ చేస్తున్నాం కదా, అదే మెసేజ్ని టచ్ చేస్తే ఈ విధంగా రిమూవ్ మోడరేటర్ అనేది వచ్చింది చూడండి ఆప్షను. అప్పుడు రిమూవ్ మోడరేటర్ అని టచ్ చేస్తే వాళ్ళు మోడరేటర్గా తీసివేయబడతారు. ఇంకా ఆ ఛానల్లోకి వెళ్ళాలన్నా, గో టు ఛానల్ టచ్ చేయాలి, రిపోర్ట్ చేయాలన్నా, రిమూవ్ ఆ మెసేజ్ చేయాలన్నా రిమూవ్ చేయొచ్చు. ఇంకా హైడ్ యూజర్ అండ్ దిస్ ఛానల్ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే మనము హైడ్లో కూడా పెట్టేయచ్చు వాళ్ళను వద్దు అనుకుంటే. ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా చాలామంది నన్ను హైడ్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది, లైవ్ చేస్తున్నప్పుడు హైడ్లో ఉంది అంటుంటారు కదా అన్నారు. ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక మెసేజ్ వచ్చి ఉంది, కింద వచ్చేసి షో హైడ్ అని కనిపిస్తూ ఉంది కదా, ఆ విధంగా కనిపిస్తుంది. ఈ మెసేజ్ అనేది ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళకు కనిపిస్తుంది, ఇంకా లైవ్ చేసే వాళ్ళకు కనిపిస్తుంది, ఇంకా మోడరేటర్స్గా యాడ్ చేసి ఉంటాం కదా వాళ్ళకు కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ముగ్గురికి మాత్రమే కనిపిస్తుంది, మిగతా వాళ్ళకు ఆ మెసేజ్ అనేది కనిపించదు. అప్పుడు ఆ మెసేజ్ని లైవ్ చేస్తున్న వాళ్ళు హైడ్లో పెట్టేయచ్చు, హైడ్ అనేది టచ్ చేయొచ్చు, ఇంకా మోడరేటర్స్ కూడా తీసేయచ్చు. మోడరేటర్స్ని మనము యాడ్ చేయడం వల్ల ఈ విధంగా కూడా బెనిఫిట్స్ ఉంటాయి మనకు. ఇంకా మనకు మెసేజెస్ని డిలీట్ చేయొచ్చు వాళ్ళు, చిన్న చిన్న సెట్టింగ్స్ చేయొచ్చు మోడరేటర్స్. ఇంకా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకు రిప్లై ఇచ్చే టైం ఉండదు కాబట్టి మోడరేటర్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. మోడరేటర్స్ని యాడ్ చేయడం వల్ల కామెంట్స్కి వాళ్ళు రిప్లై కూడా ఇవ్వగలుగుతారు, అంటే హార్ట్ సింబల్ ఉంటుంది కదా అది మోడరేటర్స్ కూడా వస్తుంది, అప్పుడు వాళ్ళు కూడా రిప్లై ఇవ్వగలుగుతారు మోడరేటర్స్. ఇంకా మీకు వేరే విధంగా కూడా ఏ విధంగా మోడరేటర్స్ని యాడ్ చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఆ విధంగా మోడరేటర్స్ని ఏ విధంగా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనము గూగుల్ క్రోమ్కి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ youtube.com అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. youtube.com అని టైప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనిపించే చోటు యారో కనిపిస్తుంది, యారో మార్క్ అనేది పైకి కనిపిస్తుంది కదా, ఆ విధంగా కనిపిస్తుంది అంటే క్రోమ్ని అప్డేట్ చేయాలి అని అర్థము. అప్పుడు దాన్నే టచ్ చేస్తే ఆప్షన్ వస్తుంది అప్డేట్ క్రోమ్ అని వచ్చింది చూడండి పైన, దాన్ని టచ్ చేస్తే అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను డెస్క్టాప్ సైట్ని ఆన్ చేశాను. డెస్క్టాప్ సైట్ని టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్. డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఏ విధంగా కంప్యూటర్ ల్యాప్టాప్లో మనకు డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్ అవుతుందో అదేవిధంగా మొబైల్లో కూడా మనకు డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ అవుతుంది. డెస్క్టాప్ సైట్ని టిక్ చేయడం వల్ల ఇప్పుడు రైట్ సైడ్ కార్నర్లో మన ఛానల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని టచ్ చేయాలి. ఛానల్ ఐకాన్ని టచ్ చేయడం వల్ల మళ్ళీ మనకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో అని టచ్ చేయాలి. యూట్యూబ్ స్టూడియో అని టచ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ స్క్రీన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ కింద సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది పైనే, ఆ సెట్టింగ్ ఐకాన్ని టచ్ చేయాలి. సెట్టింగ్ ఐకాన్ని టచ్ చేయడం వల్ల మనకు మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ సైడ్ సెట్టింగ్ ఐకాన్, దాన్ని టచ్ చేశాను. ఇప్పుడు చూడండి సెట్టింగ్స్ అని వచ్చి ఇంకా ఆప్షన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ జనరల్, ఛానల్, అప్లోడ్, డిఫాల్ట్స్, కమ్యూనిటీ అని వచ్చింది కదా, కమ్యూనిటీని టచ్ చేయాలి. ఇప్పుడు కమ్యూనిటీని టచ్ చేయడం వల్ల మనకు పక్కన మళ్ళీ వస్తుంది. ఇక్కడ చూడండి ఆటోమేటెడ్
ఫిల్టర్స్ డిఫాల్ట్స్ అని వచ్చింది కదా, ఆల్రెడీ ఆటోమేటెడ్ ఫిల్టర్స్ని సెలెక్ట్ అయ్యే ఉంటుంది. తర్వాత కింద చూడండి మోడరేటర్స్ అని ఉంది ఫస్ట్లోనే, తర్వాత అప్రూవ్డ్ యూజర్స్, నెక్స్ట్ హైడెన్ యూజర్స్ అని కూడా వచ్చింది కదా, మనం హైడ్లో ఉన్నవి కూడా ఇక్కడే వస్తాయి. ఇంకా మోడరేటర్స్ అని ఉంది కదా ఫస్ట్లో, మోడరేటర్స్ మనం ఎంతమందికి అయితే ఇచ్చుంటామో వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తారు. ఒకవేళ ఇక్కడే యాడ్ చేయాలంటే ఆ ఛానల్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకు వాళ్ళు మోడరేటర్గా యాడ్ అయిపోతారు. ఇంకా వద్దు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ హైడెన్ యూజర్స్ అని కనిపిస్తుంది కదా, అదేవిధంగా వస్తాయి పైన మోడరేటర్స్ కూడా. పక్కన ఇంటు మార్క్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్, అప్పుడు ఇంటు మార్క్ని టచ్ చేస్తే వెళ్ళిపోతాయి, మళ్ళీ రిమూవ్ అయిపోతాయి. ఇంకా పైన ఉంది చూడండి అప్రూవ్డ్ యూజర్స్ అనేసి, మనం చాలా కామెంట్స్ స్పామ్లో ఉంటే అప్రూవ్ చేసుకుంటూ ఉంటారు కదా చాలామంది, వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఎవరినైతే మనం అప్రూవ్ చేసుకున్నామో వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత రైట్ సైడ్ సేవ్ను టచ్ చేస్తే మనకు సేవ్ అయిపోతాయి. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.